తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అధినాయకత్వం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్ లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో వార్ రూమ్ లో భేటీ జరిగింది. ఈ సమావేశానికి నాలుగు రాష్ట్రాలకు చెందిన పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నాయకులు హాజరయ్యారు. ఇక తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. వాట్ ఎవర్ థింగ్ అవర్ కుంత్యాజీ అండ్ దట్ ఈస్ ఎనఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ లోక్సభ కోర్ కమిటీ కన్వీనర్ జయరామ్ రమేష్ జీ, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అశోక్ గెహ్లట్ జీ ఆర్ సభీ లోక్ ఇంపార్టెంట్ లోక్ థే టు డిస్కస్ అబౌట్ ది తెలంగాణ ఎలక్షన్ స్ట్రాటజీ, క్యాంపెయిన్ స్ట్రాటజీ, క్యాండిడేట్ సెలెక్షన్ అండ్ ది ఓవరాల్ ప్రిపేర్డ్నెస్ అండ్ ఇన్క్లూడింగ్ అలయన్స్ ఆల్సో విత్ అదర్ పార్టీస్. దిస్ ఈజ్ ఎ జనరల్ meeting they are taking with all the states to know the preparedness and also guide the states how to go about it. Telangana ka bare mein savistrut discussion hua and I think that will be more useful for preparing ourselves to face the election. Kharge ji, leader of opposition Lok Sabha, core committee convener Jairam Ramesh ji, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అశోక్ గెహ్లట్ జీ ఆర్ సభీ లోక్ ఇంపార్టెంట్ లోక్ థే టు డిస్కస్ అబౌట్ ది తెలంగాణ ఎలక్షన్ స్ట్రాటజీ, క్యాంపెయిన్ స్ట్రాటజీ, క్యాండిడేట్ సెలెక్షన్ అండ్ ది ఓవరాల్ ప్రిపేర్డ్నెస్ అండ్ ఇన్క్లూడింగ్ అలయన్స్ ఆల్సో విత్ అదర్ పార్టీస్. దిస్ ఈజ్ ఎ జనరల్ మీటింగ్ దే ఆర్ టేకింగ్ విత్ ఆల్ ది స్టేట్స్ to know the preparedness and also guide the states how to go about it. Telangana ka bare mein savistrut discussion hua and I think that will be more useful for preparing ourselves to face the election. Ippudu AICC nunchi oka high powered committee Congress adhyakshulu niyamincharu. దాని మీద ఆ కమిటీలో ఏకే ఆంటనీ గారు, అశోక్ గెహ్లాట్ గారు, ఆజాద్ గారు, అహ్మద్ పటేల్ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, జయరామ్ రమేష్ గారు ఉన్నారు. ఆ కమిటీ అన్ని రాష్ట్రాలతో చర్చిస్తుంది, అంటే ఇప్పుడు ఎన్నికలు పోయే రాష్ట్రాలతో, ఇప్పుడు తదిమ రాష్ట్రాలతో కూడా. ఆ చర్చలో భాగంగా తెలంగాణలో ఎన్నికలు ముందస్తు వస్తున్నాయి కాబట్టి మాతో ముందు చర్చించిండ్రు, ఏమైంది, అలయన్సెస్ ఎంతవరకు వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేయాలి, మేమేం చేయాలనే విషయం స్పెసిఫిక్స్కి పోలేదు. ఆ విషయాలు మేము మాట్లాడినవి మరి తర్వాత హైదరాబాద్లో సీనియర్ నాయకులతో మాట్లాడేది ముందుకు తీసుకుపోతాం.